Hi friends, welcome to my channel. Christmas tree style stitching and cooking ki swagatham. Meer na channel ni first time chustunnatate, please subscribe my channel, like, share, comment. Friends, na birthday celebration ela chestunano mito decoration tho paatu share cheskuntanu. Alage maa Nellore lo Sivalayam undi, Mulapeta Sivalayam. Chala famous aa gudi ni kuda konju mito ee video lo share cheskuntanu. Tappakunda ee video full daaka chudandi. అలాగే నా బర్త్డే ఫోటో పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నెల్లూరులో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ మూలపేట శివాలయం చాలా పురాతనమైనది, అలాగే చాలా పెద్ద గుడి. ఒకసారి అందరూ దర్శించుకోండి దగ్గరున్న వాళ్ళు వెళ్ళి. బెలూన్స్ ని నేను నోట్తోనే ఊదేశాను. నా బాబు బర్త్డేకి తెచ్చిన బెలూన్స్ కొన్ని ఉన్నాయి, వాటితోనే ఇలాగ బెలూన్స్ నేనే ఊదాను నోట్తో. బెలూన్స్ ఊదిన తర్వాత బెలూన్ని లాగి ముడి వేసేస్తే ఈజీగా వస్తుంది. ఇలాగ బెలూన్స్ అని ముడి వేసుకొని ఇలాగ రెండు బెలూన్స్ తీసుకొని మళ్ళీ వీటిని కూడా ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా టూ టూ బెలూన్స్ ముడివేసుకుని తీసుకొని వీటిని ఫోరిట్ని ఇలాగా అటు ఇటు ఆపోజిట్ సైడ్లో ఇలాగా అటు ఇటు తిప్పుకుంటే ఫోర్ లాగా అట్లాగే ఉంటుంది.
ఫోరిటి మధ్యలోకి ఈ పింక్ బెలూన్ ఒకటి తీసుకున్నాను. దీన్ని కూడా ఈ ఫోరిటి మధ్యలో ముడి వేసుకుంటున్నాను. ఇలా చూడడానికి ఇలాగా 5 బెలూన్స్ చాలా బాగుంటాయి. 4 ఒకే కలరు, పైన పింక్ కలరు. చూడండి ఎలాగో ఉందో, కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలాగే పింక్ బెలూన్స్ కూడా సేమ్ అలాగే చేశాను. ఇలాంటి ఏబిసి ప్యాకెట్స్ ఇవి ఉంటాయి. ఇవి 250 అలాగుంది కాస్ట్. దీన్ని తీసుకొని ఇలాంటి మన స్టా లాంటివి తీసుకొని ఇక్కడ కొంచెం ఓపెన్ లాగిస్తారు. దాని దగ్గర మనం ఇలా ఊతితే గాలి ఆటోమేటిక్గా దాని దగ్గరికి క్లోజ్ అయిపోతుంది. చూడండి మనం దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇలాగా ఏ రెడీ అయ్యి చూడండి స్టా లాంటి దాంతో. ఇలా మనకు కావాల్సిన ఈ హ్యాపీ బర్త్డే మొత్తం అన్నిటికీ ఇలాగా ఫిల్ చేసుకోవాలి దాంతో. ఇది గ్లూ స్టిక్స్, ఇలాగ రౌండ్ రౌండ్ చిన్న స్టిక్స్ ఉంటాయి. దానికి పేపర్ తీసి అంటించి బెలూన్స్ అంటించాను. చూడండి డెకరేషన్ ఎలా ఉందో నా కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ.